మూవీ జాన్ సమరా అనే ఇద్దరు ఫారెన్ కపుల్స్ కార్లో వెళ్తుండటంతో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఎన్ని డబ్బులు ఖర్చైనా పర్లేదు, మనకొక మంచి అమ్మాయి కావాలని మాట్లాడుకుంటూ ఉంటే క్యాబ్ డ్రైవర్ బాను అవన్నీ వింటూ ఉంటాడు. మధ్యలో ఒక దగ్గర ఆగినప్పుడు జాన్ తన ఫోన్లో అమ్మాయిల ఫోటోలు చూడడం గమనించి, చెప్పండి సార్, మీకు ఎలాంటి అమ్మాయి కావాలో నేను సెట్ చేస్తా అంటాడు బాను. అప్పుడే సమర్ వచ్చి, బాను నువ్వు రాంగ్గా అర్థం చేసుకుంటున్నావు, మాకు పుట్టబోయే పిల్లల్ని కనడానికి ఒక అమ్మాయి కావాలని వెతుకుతున్నామని అంటుంది. బానుకి ఏమర్థం కాకపోవడంతో కార్లోకి తీసుకెళ్ళి వాళ్ళ ప్రాబ్లం చెప్పడం స్టార్ట్ చేస్తారు. యాక్చువల్గా నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేనెప్పటికీ తల్లి అవ్వలేను, అందుకే వేరే అమ్మాయి హెల్ప్తో అవ్వాలనుకుంటున్నా, ముట్టుకోకుండా తల్లి అవ్వచ్చు, దాన్నే సరోగసి అంటారు అని బానుకి అర్థమయ్యేలా చెప్తుంది. నాకు పెళ్ళై 12 ఇయర్స్ అవుతుంది, పిల్లలు లేరు మేడం, నేను కూడా సరోగసి ద్వారా పిల్లల్ని కంటానని చెప్తాడు. అది చాలా ఖర్చుతో కూడుకుందని సమర్ చెప్పడంతో, అయితే వద్దులే మేడం, నేను కష్టపడి కంటానులే అంటాడు. అప్పుడు సమర్ ఒక అమ్మాయిని మాకు సెట్ చేస్తే నీకు 5 లాక్స్ ఇస్తామంటే డబ్బు మీద ఆశతో బాను ఒక ప్లేస్కి తీసుకెళ్తాడు. అక్కడ ఒక ముసలావిడని చూపించి, ఈవిడ ఇప్పటికే చాలామంది పిల్లల్ని కంది, ఏమైతే మీకు కరెక్ట్ అంటే సమర్ నవ్వి, అది కాదు బాను, మనకు మంచి హెల్తీగా ఉన్న అమ్మాయి కావాలి, వీళ్ళు సెట్ అవ్వరని చెప్పడంతో బానుకి మొత్తం మ్యాటర్ అర్థమైపోతుంది. నెక్స్ట్ వీళ్ళు స్టే చేయడానికి ఒక హోటల్కి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో మన మూవీలోని హీరోయిన్ మిమి డ్యాన్స్ చేస్తూ ఉంటే తన ఫ్రెండ్ శమా పాట పాడుతూ ఉంటుంది. మిమి ఎప్పటికైనా ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలని కలలు కంటూ ఉంటుంది, దానికోసం జాలీ అనే వ్యక్తితో టచ్లో ఉంటుంది. జాలీ, నువ్వు హీరోయిన్ అవ్వాలంటే ముందు మంచి ఫోటోషూట్ చేయాలి, దానికి 5 లక్షలు కావాలి, తర్వాత ఒక వీడియో సాంగ్ చేయాలి, దానికి ఇంకో 10 లక్షలు అవ్వచ్చు, ఇలా చేస్తే ఫస్ట్ నీకు ఒక గుర్తింపు వస్తుంది, తర్వాత ఆటోమేటిక్గా నీకోసం బాలీవుడ్ పరిగెడుతుంది అని చెప్తాడు. ఇంకోవైపు మిమీని, మిమీ అందంని ఫిట్నెస్ని చూసిన ఫారినర్స్, అలాంటి అమ్మాయి అయితే మాకు కరెక్ట్, అలా హెల్తీగా ఉన్న అమ్మాయిలు అయితేనే మాకు పుట్టబోయే వాళ్ళు హెల్తీగా పుడతారని బానుకి చెప్తారు. అలాంటి అమ్మాయి ఎందుకు, ఆ అమ్మాయినే మీకు సెట్ చేస్తానని బాను బయటికి వెళ్తాడు. డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయాక మిమీ ఆటో కోసం వెతుకుతూ ఉంటుంది. నైట్ అవ్వడం వల్ల ఆటోలు దొరకవు. అప్పుడే అక్కడికి వచ్చిన బాను తన క్యాబ్లో తీసుకుని వెళ్తా అని చెప్తాడు. క్యాబ్లో వెళ్తున్నప్పుడు మిమీని ఎలా ఒప్పియాలో అర్థం కాక అమ్మకి సంబంధించిన పాటలు కార్లో ప్లే చేస్తూ అమ్మ అవ్వడం గొప్పతనం గురించి మిమీకి చెప్తాడు. తర్వాత మిమీ వెళ్తున్నప్పుడు తనని ఆపి, ఫారినర్స్ వాళ్ళ బిడ్డని నీ ద్వారా కనాలనుకుంటున్నారని చెప్పడంతో మిమీకి తప్పుగా అర్థమై బానుని కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో మిమీ ఫ్యామిలీ ఇంట్రడ్యూస్ అవుతుంది. మిమీ వాళ్ళ ఫాదర్ ఒక మ్యూజిక్ టీచర్ అని, అలాగే వాళ్ళ అమ్మ ఒక హౌస్ వైఫ్ అని మనకు అర్థమవుతుంది. మిమీ పేరెంట్స్ మిమీ ఫ్యూచర్ ఏమవుతుందో అని ఎప్పుడూ బెంగ పెట్టుకుంటారు. కానీ మిమీ, మీరు ఏం బాధపడకండి, నేను ఎప్పటికైనా ఒక పెద్ద స్టార్ హీరోయిన్ అవుతానని చెప్తుంది. తర్వాత మిమీ గుడికి వెళ్తుంది. అక్కడ బానుని చూసిన మిమీకి కోపం వస్తుంది. నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు, నువ్వు అనుకునే టైప్ కాదు నేను అని తిడుతుంది. ఒక 5 నిమిషాలు నాకు నీతో మాట్లాడడానికి టైం ఇవ్వు, తర్వాత నీ ఇష్టం వచ్చింది చేసుకో అనగానే మిమీ టైం ఇస్తుంది. బాను మిమీతో ఇద్దరు మనుషులు శారీరకంగా కలవకపోయినా పిల్లల్ని కనే టెక్నాలజీ వచ్చింది, దాన్నే సరోగసి అంటారు. వాళ్ళ పిల్లల్ని నీ కడుపులో పెంచుకోవడం అన్నట్టు అని ఈజీగా అర్థమయ్యేలా మిమీకి చెప్తాడు బాను. అచ్చా, ఇదా నువ్వు చెప్పాలనుకుంది, అంతా బాగుంది, కానీ నేనెందుకు తల్లి అవుతాను, నేను హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఇలాంటి పనులకు చాలామంది దొరుకుతారు, వాళ్ళను చూసుకోక నా వెనకాల ఎందుకు పడుతున్నావు అంటుంది. అలా కాదు, నీలాంటి మంచి ఫిట్నెస్ అండ్ హెల్తీగా ఉన్న అమ్మాయిలు అంత ఈజీగా దొరకరు, అందుకే నిన్ను సెలెక్ట్ చేసుకున్నామని చెప్తాడు బాను. సారీ, నా వల్ల కాదని, మిమీ వెళ్తూ ఉంటే నీ ఇష్టం, దీనికి ఒప్పుకుంటే 20 లాక్స్ వస్తాయి, నువ్వు హీరోయిన్ అవ్వడానికి యూజ్ అవుతాయి, ఆలోచించుకో అనగానే మిమీ నైట్ అంతా మనీ గురించి ఆలోచించి ఈ మ్యాటర్ తన ఫ్రెండ్ శమాకి చెప్తుంది. పిచ్చి పట్టిందా, పెళ్ళి అవ్వకుండా అది కూడా వేరే వాళ్ళ పిల్లల్ని కనడమేంటి, లైట్ తీసుకో అంటుంది. అది కాదు, మనం ఎంత ట్రై చేసినా 20 లాక్స్ సంపాదించడం కష్టం, అది లేకపోతే నేను హీరోయిన్ అవ్వడం ఎప్పటికీ అవ్వదు. ఒక పని చేద్దాం, ముందు మనం వెళ్ళి వాళ్ళని కలుద్దాం, అంతా ఓకే అనుకుంటే మనం మీ పనికి ఒప్పుకుందాం, లేదంటే లైట్ అనగానే శమా కూడా సరే నీ ఇష్టం అని ఒప్పుకుంటుంది. తర్వాత ఫారినర్స్ని కలవడానికి మిమీ శమా వెళ్తారు. శమా ఎందుకు మిమ్మీని సెలెక్ట్ చేసుకున్నారంటే డ్యాన్సర్స్ చాలా ఫిట్గా ఉంటారు, అలాంటి వాళ్ళ ద్వారా అయితే మా పిల్లలు హెల్తీగా పుడతారని సమర్ చెప్తుంది. తర్వాత మిమీ, నాకు మనీ ఎలా ఇస్తారంటే ఎవ్రీ మంత్ 50,000 ఇస్తాం, డెలివరీ అయ్యాక
బ్యాలెన్స్ 15 lakhs ఇస్తాం అనగానే మిమ్మి మనీ మీద ఆశపడి ఒప్పేసుకుంటుంది. మరి ప్రెగ్నెంట్ అయ్యాక ఇంట్లో వాళ్ళకి ఏం చెప్దామని మిమ్మి ఆలోచనలో పడితే అప్పుడే శమ మా ఇంట్లో ఆ 9 మంత్స్ ఉండు, ఎలాగో మా నాన్న మస్జిద్లో ఎక్కువ ఇంట్లో తక్కువ ఉంటాడు కాబట్టి ప్రాబ్లం కాదు అని చెప్తుంది. తర్వాత మిమ్మిని హాస్పిటల్ తీసుకెళ్లి చెకప్ చేపించి అంతా ఓకే అనుకున్నాక కాంట్రాక్ట్ సైన్ చేపిస్తారు. తర్వాత సరోగసీ ప్రాసెస్ని డాక్టర్ స్టార్ట్ చేస్తారు. అలా చేసిన కొన్ని రోజులకి మిమ్మి ప్రెగ్నెంట్ అవుతుంది. అది తెలుసుకున్న ఫారినర్స్ త్వరలో వాళ్ళు అమ్మా నాన్న అవుతున్నారని హ్యాపీ ఫీల్ అవుతారు. మిమ్మికి ఆ నెల ఇవ్వాల్సిన మనీ ఇచ్చి మేము యుఎస్ వెళ్తున్నాం మనీ సంపాదించడానికి, నీకు ప్రతి నెల మనీ వస్తూ ఉంటాయి, డెలివరీ అయ్యే టైంకి వచ్చి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చేస్తాం, అప్పటి వరకు హెల్తీగా ఉండు, అలాగే డెలివరీ అయ్యే వరకు బాను కూడా మీతోనే ఉండి మీకు హెల్ప్ చేస్తూ ఉంటాడని వెళ్ళిపోతారు. ఈ పని అయితే బాను కూడా పైసలు వస్తాయని వాళ్ళతోనే ఉండడానికి ఒప్పుకుంటాడు. మిమ్మీ షూటింగ్ కోసం ఒక 9 మంత్స్ బయటికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి వాళ్ళ అమ్మా నాన్నకు తాను వెళ్ళడం ఇష్టం లేకపోయినా వాళ్ళని కన్విన్స్ చేసి అక్కడి నుండి శమా ఇంటికి బయలుదేరుతుంది. శమ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి బాను పేరు నవాజుద్దీన్ అని, మిమ్మి పేరు చాంద్ అని వాళ్ళిద్దరు భార్యాభర్తలని అబద్ధం ఆడుతుంది. తర్వాత డాక్టర్ చెప్పినట్టు డైలీ బుర్కాలో మిమ్మిని వాకింగ్కి తీసుకొని వెళ్తుంటుంది. అలా వాళ్ళు వెళ్ళినప్పుడు శమ వాళ్ళ ఫాదర్ ఇంటికి వచ్చినప్పుడు ఎవరు నువ్వు అడిగితే నేను శమా ఫ్రెండ్ చాంద్ హస్బెండ్ అని, నా పేరు నవాజుద్దీన్ అని, నా భార్యని నీ కూతురు వాకింగ్కి తీసుకెళ్లిందని అబద్ధం మీద అబద్ధం ఆడతాడు. తర్వాత మిమ్మిని శమా బాను చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. అలా చూస్తూ చూస్తూ నెలలు గడిచిపోతాయి. ఒకరోజు చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫారినర్స్ వస్తారు. మిమ్మి వెళ్ళిపోయాక డాక్టర్ ఫారినర్స్తో మిమ్మి కడుపులో పెరుగుతున్న మీ పిల్లాడు మెంటల్లీ డిసేబుల్డ్గా పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి అని వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు బాధపడతారు. తర్వాత బాణుని కలిసి అలా పుట్టే వాళ్ళు మాకు వద్దు, మిమ్మిని అభాషణ చేసుకోమని చెప్పు అని అంటారు. బానుకి అలా అనేసరికి కోపం వస్తుంది, బట్ వాళ్ళని ఏమనలేకపోతాడు. తర్వాత జరిగిందంతా మిమ్మికి ఎలా చెప్పాలో అని భయపడుతూనే మిమ్మికి మొత్తం చెప్పేస్తాడు. మిమ్మి ఏడ్చుకుంటూ ఫార్నర్స్ ఉన్న హోటల్కి పరిగెడుతుంది. మిమ్మి అలా పరిగెడుతున్నప్పుడు రోడ్డు మీద ఉన్న అందరూ మిమ్మిని గుర్తుపడతారు. మిమ్మి హోటల్కి వెళ్లేసరికి ఆల్రెడీ ఫార్నర్స్ వెళ్ళిపోయారని తెలుసుకొని నిస్సహాయంగా గట్టిగా ఏడుస్తుంది. మిమ్మి ప్రెగ్నెంట్ అయిన మ్యాటర్ అందరికీ తెలిసిపోవడంతో పాటు మిమ్మి ఇంట్లో కూడా తెలిసిపోతుంది. కానీ మిమ్మి ఇంట్లో వాళ్ళకి మిమ్మి ఎవరినో ప్రేమించి ఇలా ప్రెగ్నెంట్ అయిందనుకుంటారు. ఎవరు చేశారు చెప్పు అని ఏడుస్తూ కోపంగా అడుగుతారు. ఏం చెప్పాలో అర్థం కాక ఇదంతా బాను పనే అని చెప్పడంతో బానుయే మిమ్మిని ప్రెగ్నెంట్ చేశాడని అందరూ అనుకుంటారు. దాంతో మిమ్మి పేరెంట్స్ బానుని తిడతారు. బానుకి ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడే మిమ్మి అమ్మమ్మ వచ్చి అయ్యిందేదో అయ్యింది, అమ్మాయి కడుపుతోంది, మనం జాగ్రత్తగా చూసుకోవాలని వాళ్ళకి నచ్చజెప్తుంది. తర్వాత బాను మిమ్మిని కలిసి నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, నన్ను ఎందుకు ఇందులో ఇరికించావంటాడు. నేను కాదు, నువ్వు నా లైఫ్ని ఖరాబ్ చేశావు, నువ్వు పైసల మీద ఆశ చూపించడంతో నేను తప్పు చేశా, ఇప్పుడు నా లైఫ్ అంతా రివర్స్ అయింది అని కోపంగా అరిసి ఏడుస్తూ ఉంటుంది. ఒకవైపు మిమ్మి తన కలలు కన్న ప్రపంచం మొత్తం రివర్స్ అవ్వడం, అలాగే తన పేరెంట్స్కి నిజం చెప్పలేక ఆ పిల్లాన్ని కనాల్సిన పరిస్థితి ఏర్పడంతో బాధతో ఉంటుంది. ఒకరోజు నైట్ మిమ్మి బానుతో నువ్వు అనుకుంటే ఆ రోజే విషయం తెలిసినప్పుడే నాకెందుకులే అని పారిపోవచ్చు, బట్ నువ్వు అలా చేయలేదు, ఎందుకు అని అడుగుతుంది. నేను ఒక టాక్సీ డ్రైవర్ని, నేనెప్పుడూ నన్ను నమ్మి వచ్చిన ప్రయాణికుల్ని వాళ్ళ గమ్యం వచ్చాక వదలాలనుకుంటా, కానీ దారిలో రోడ్లు బాగాలేవని మధ్యలో వదిలి వెళ్లే పర్సన్ని కాదు అని చెప్తాడు. మిమ్మి బాను మంచితనంకి హ్యాపీ ఫీల్ అవుతుంది. అప్పుడే తనకి నొప్పులు స్టార్ట్ అవ్వడంతో ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకుని వెళ్తారు. ఫైనల్గా మిమ్మికి చాలా హెల్తీ పిల్లోడు పుట్టడంతో శమా డాక్టర్ని అడిగితే అప్పుడప్పుడు రాంగ్ రిపోర్ట్స్ రావడంతో ఆ రోజు మీకు అలా చెప్పాల్సి వచ్చిందేమో అని అంటుంది. అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు, కానీ ఆ పిల్లోడు పేరెంట్స్ ఫారినర్స్ అవ్వడంతో వైట్గా పుడతాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఈ విషయమంతా ఊర్లో తెలిసిపోతుంది. ఇండియన్ పేరెంట్స్కి తెల్లబ్బాయి పుట్టాడని వింతగా ఫీల్ అయి ఆ పిల్లోని చూడ్డానికి ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారు. తర్వాత సీన్లో శమా మిమ్మితో ఒక బిడ్డకి జన్మనిచ్చాక నీకెలా అనిపిస్తుంది ఇప్పుడు అని అడుగుతుంది. చెప్పలేని ఫీలింగ్ అనిపిస్తుంది, లైఫ్లో ఎప్పుడు ఇలా అవుతుందని ఆలోచించలేదంటుంది. అప్పుడు శమా, మనం అనుకుంది లైఫ్ అవ్వదు, మనతో జరుగుతున్న సిచ్యువేషన్సే మన లైఫ్ని డిసైడ్ చేస్తుందని చెప్తుంది. ఇంకోవైపు బానుని అలా తెల్లపిల్లోడు ఎలా పుట్టాడు, మాకు కూడా ఏమైనా టిప్స్ చెప్పచ్చు కదా అని అందరూ అడిగితే అతనికి తోచిన పిచ్చి పిచ్చి టిప్స్ చెప్తాడు. అలాంటి టైంలోనే బాను వైఫ్ కాల్ చేసి
ఇన్ని నెలలైతున్నాయి, భార్య మీ అమ్మ ఉంది అన్న విషయం మర్చిపోయావా అని గట్టిగా అడుగుతుంది. కానీ భాను ఏదో ఒక కహాని చెప్పి పక్కా వస్తా అని ఫోన్ పెట్టేస్తాడు. దాంతో భాను వైఫ్కి భాను ఎవరితోనో అఫేర్ పెట్టుకుని ఉంటాడని అనుమానపడి ఏడుస్తుంది. తర్వాత భాను అమ్మని తీసుకొని భాను ఉన్న ప్లేస్కి వచ్చి వెతకడం స్టార్ట్ చేస్తుంది. అక్కడ భాను ఫోటోను గుర్తుపట్టిన ఒక పర్సన్, ఇతన నాకే కాదు సిటీ మొత్తం తెలుసు, తెల్ల పిల్లోన్ని కన్నా తండ్రి అనగానే ఆమె అతన్ని తిడుతుంది. తర్వాత మిమ్మీ ఇంటికి వెళ్ళి భానుని దొరకబట్టి కొడుతుంది. దాంతో భానుకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు మిమ్మీ వచ్చి మొత్తం జరిగిందంతా చెప్తుంది. ముందు బాధపడిన తర్వాత మిమ్మీ పేరెంట్స్ ఆ పిల్లోని యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత పిల్లోడు పెరిగి పెద్ద అవుతూ ఉంటాడు, వాళ్ళ లైఫ్ హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. సరిగ్గా అలాంటి టైంలోనే ఫారినర్స్ మళ్ళీ మిమ్మీని కలవడానికి వస్తారు. మిమ్మీ వాళ్ళని చూసి సీరియస్ అవుతుంది, బట్ వాళ్ళు మిమ్మీని కూల్ చేయడానికి ట్రై చేస్తారు. మేము యుఎస్ వెళ్ళాక డిస్టర్బ్ అయిపోయాం, మళ్ళీ పిల్లల్ని కనాలనుకోలేదు. అలాంటి టైంలో ఫేస్బుక్లో నీతో పాటు ఒక వైట్ అబ్బాయిని చూశాం, అది మా బిడ్డ అని అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చామంటారు. మీ బిడ్డ కాదు నా బిడ్డ, 4 సంవత్సరాల తర్వాత వచ్చి అడిగితే నేనివ్వడానికి రెడీగా లేను, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి తిట్టి పంపిస్తుంది. నెక్స్ట్ డే భాను వచ్చి అసలు వాళ్ళకిచ్చే ప్రసక్తే లేదు. వాళ్ళకెంత ధైర్యం ఉంటే మన రాజుని 4 ఇయర్స్ తర్వాత అడగడానికి వస్తారని అంటూ ఉన్నప్పుడు మళ్ళీ ఫారినర్స్ వస్తారు. ఈసారి ఫారినర్స్ రాజు ఆడుకోవడం కోసం గిఫ్ట్స్ తీసుకొని వస్తారు. మిమ్మీ వాళ్ళు వాళ్ళని పంపించడానికి ట్రై చేస్తారు, బట్ రాజు ఆ బొమ్మలతో ఆడుకుంటూ ఉండడం చూసి ఏమీ అనలేకపోతారు. తర్వాత జాన్ మిమ్మీతో, నా భార్య ఇక్కడి నుండి వెళ్ళిపోయాక డిప్రెషన్లోకి పోయింది, తర్వాత సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది, చాలా ఇయర్స్ తర్వాత తన ముఖంలో ఆనందం చూస్తున్నా, ఆ ఆనందం నేను ఆమె ముఖంలో పోనివ్వను, మా బిడ్డని మాకు మర్యాదగా ఇవ్వండి, లేదంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా వెళ్తున్న వాళ్ళని భాను కలిసి, మీరు చేస్తుంది చాలా తప్పు, మిమ్మీ రాజు కోసం చాలా త్యాగం చేసింది, తన కలల్ని, తను హీరోయిన్ అవ్వాలనుకుంటున్న కెరీర్ని ఇలా ఎన్నో చేసింది, మీరు లీగల్గా ఎక్కడిదాకా వెళ్తారో మేము చూస్తాం, బిడ్డనిచ్చే ప్రసక్తే లేదని వాళ్ళకు వార్నింగ్ ఇస్తాడు. తర్వాత నైట్ అంతా మిమ్మీ తను చేస్తుంది రాంగ్ ఏమో అని ఆలోచిస్తుంది. నెక్స్ట్ డే మిమ్మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో, మనం ఎన్ని కోర్స్ తిరిగినా ఎక్కడికి వెళ్ళినా లీగల్గా రాజు వాళ్ళకే దక్కుతాడు, మనది పెంచిన ప్రేమైతే వాళ్ళది సొంత ప్రేమ, వాళ్ళకే ఇచ్చేద్దామని తనకిష్టం లేకపోయినా తప్పని సిచ్యువేషన్లో చెప్తుంది. దానికి వాళ్ళు ఒప్పుకోరు, బట్ మిమ్మీ చెప్పింది అర్థం చేసుకొని చాలా బలవంతంగా బాధపడుతూ వాళ్ళకు రాజుని ఇవ్వడానికి వెళ్తారు. కానీ వాళ్ళు రాజుని తీసుకోరు, మాతో ఉండడం కన్నా రాజు నీతోనే ఉండడం మంచిదనిపించింది, మేమిక్కడ అనాథ శరణాలయంలో ఈ అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నాం, తన పేరు తారా, తినని మేము పెంచుకుంటామని చెప్తారు. దాంతో మిమ్మీకి పట్టలేనంత ఆనందం వస్తుంది. తర్వాత ఫారినర్స్ అక్కడి నుండి వెళ్లడంతో మూవీ హ్యాపీగా ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు ఇలా చేయడం వల్ల నాకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ని తీసుకొని రావడానికి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది, అలాగే ఛానల్ నలుగురికి తెలుస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. దిస్ ఈస్ థింగ్ డ్యూడ్ సైనింగ్ ఆఫ్.